ఎస్, అందరూ ఎదురు చూస్తున్న మూమెంట్ మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతోంది. ఎస్, బుజ్జి గురించే నేను చెప్తున్నాను. మనం చూసాం బుజ్జి బ్రెయిన్ ఎలా ఉంటుంది అని మనకి పరిచయం చేశారు, కానీ బుజ్జి బాడీకి రీచ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఇక్కడ స్పెషల్ గ్రాండియర్ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ప్రజెంట్ నేను నిలబడ్డ ఈ స్టేజ్ మీడియాకి, అలాగే విఐపీస్కి కేటాయించిన స్టేజ్. ఆ పక్కన రెగ్యులర్ ఆడియన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పాసులు ఉన్న వాటిని మాత్రమే అలౌ చేస్తున్నారు లోపలికి. ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా ఆడియన్స్కి కేటాయించారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ ఏదైతే ఉందో, ఆ స్క్రీన్ కింద ఒక బ్లాక్ ధర్మాకోల్ని గమనించినట్లయితే, సరిగ్గా అదే ధర్మాకోల్ షీట్లోంచి బుజ్జి వెహికల్ దాన్ని క్రాస్ చేసుకుంటూ ఈ గ్రౌండ్ మొత్తం కూడా కలిగి తిరుగుతుంది. మొత్తం 2-3 రౌండ్స్ తిరిగిన తర్వాత వెహికల్ ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ యెల్లో కలర్ స్టాండ్ పైకి ఎక్కి ఇక్కడి నుంచే ప్రభాస్ అందరికీ కూడా ఒకసారి పలకరిస్తారు. ఈ గ్రౌండ్ని మొత్తంగా కూడా అందుకే సిద్ధం చేసి పెట్టారు. మనం ఒకసారి చూడొచ్చు, ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇప్పటికే బుజ్జిని చూడడం కోసం ఎంతోమంది అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, స్క్రాచ్ వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. మనం చూసాం బుజ్జి బ్రెయిన్ని ఎంత బాగా ఇంట్రొడ్యూస్ చేశారు అనేది. ఆ తర్వాత ఇప్పుడు ఆ వెహికల్కి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇటీవల కలికి సినిమా నుంచి భైరవ, బుజ్జి అని కీర్తి సురేష్ వాయిస్తో ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అందులో బుజ్జి అనేది ప్రభాస్ వాడే వాహనం అయితే దీన్ని చాలా అద్భుతంగా రూపొందించారు. కల్కి సినిమా మొదలెట్టినప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వయంగా మహేంద్ర అధినేత ఆనంద్ మహీంద్రాని కలిసి ఆయనకి ఏ విధమైన వెహికల్ కావాలి అనేది మొత్తం అంతా కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారట. ఈ స్పెషల్ వెహికల్ కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏవైతే యుద్ధ సన్నివేశాలు ఉంటాయో ఈ సినిమాలో, ప్రధానంగా ఆ యుద్ధ సన్నివేశాలు అన్నింటికీ కూడా ఈ బుజ్జి అనే వెహికలే కీలకం కాబోతోంది. సినిమా అంతా చూసిన తర్వాత ప్రేక్షకులు ఈ వెహికల్తో చాలా కనెక్ట్ అయిపోతారు, ఒక స్వీట్ మెమరీగా ఈ వెహికల్ ఉంటుంది అని కూడా అంటున్నారు. మొత్తానికి ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా ఎంత సంచలనం క్రియేట్ చేశాయో మనం చూసాం. ఇప్పుడు ప్రమోషన్కి సంబంధించి ఫస్ట్ ఈవెంట్, ఈ సినిమాకి సంబంధించి జరగబోతున్న ఫస్ట్ ఈవెంట్ ఇది. లాస్ట్ మనం ఆదిపురుష్ ఈవెంట్లో ప్రభాస్ని చూసాం, మళ్ళీ కల్కి సినిమా ఈవెంట్కి సంబంధించి ఈ ప్రమోషన్కి హాజరవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన దృశ్యాలే. ఇప్పటికే చాలామంది అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆ ఈవెంట్ ప్రారంభమవుతుంది. మరి బుజ్జి బ్రెయిన్ ఎలా ఉంటుంది అనేది మనకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిపోయింది, చాలా కీలక రోల్గా మనకి కనిపిస్తోంది. మరి ఆ వెహికల్ ఏ విధంగా రూపుదిద్దారు, ఎంతో ప్రత్యేకంగా చెప్తున్న ఆ వెహికల్లోనే ఇప్పుడు ప్రభాస్ వస్తారు అక్కడి నుంచి. అయితే ఈరోజు ఈ ఈవెంట్కి అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ కూడా హాజరవుతారు, కమల్ హాసన్ హాజరవుతారు అన్నారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా ఈరోజు చీఫ్ గెస్ట్లుగా హాజరు కావట్లేదు, కేవలం చిత్ర బృందం హాజరవుతున్నారు. అలాగే మనకి ప్రభాస్ ఆ వెహికల్లో వస్తారు. ఆ వెహికల్లోంచి వచ్చి ఈ గ్రౌండ్ మొత్తం కూడా 2-3 రౌండ్లు తిరిగిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన వేదికని ఎక్కి అందరినీ కూడా పలకరిస్తారు ప్రభాస్. ఈరోజు అయితే ఈవెంట్ ప్రత్యేకత అయితే కంప్లీట్గా బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడమే ఈరోజు ఈవెంట్ యొక్క ప్రత్యేకత. మనకు అక్కడ ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి ఒక పెద్ద స్క్రీన్, వాల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆయన వెహికల్లోంచి వస్తున్న ప్రతిదీ కూడా మనకి ఆ స్క్రీన్లో డిస్ప్లే చేయడానికి, ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పష్టంగా కనిపించడం కోసం అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పటికీ సినిమాకి సంబంధించి ఏవైతే రిలీజ్ చేశారో, గ్లిమ్స్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఈరోజు ఇక్కడ ఈ పెద్ద స్క్రీన్పై డిస్ప్లే చేస్తారు. టోటల్గా ఈరోజు ఆ బుజ్జి వెహికల్, స్పెషల్ వెహికల్ని చూడడం కోసం ఎంతోమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ క్షణం కోసమే. మరి జూన్27 సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నెల రోజులు దాదాపు 40 రోజుల సమయం ఉంది. 40 రోజుల పాటు కూడా ఈవెంట్ ప్రమోషన్స్ జోరు పెంచబోతోంది చిత్ర బృందం. దానికి సంబంధించి ఇదే ఫస్ట్ ఈవెంట్ కాబోతోంది. ఓవర్ ది స్టూడియో.